మెయిన్గా ఈ జనరేషన్ పిల్లలు చూసుకుంటే ఈ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అని చెప్పుకొని పబ్బులకి వెళ్ళడం, పబ్బులు కాకపోయినా సిగరెట్లు అని చెప్పి చెడు వ్యసనాలు అని ఊరూరికే చెడు తిరుగులు తిరగడం ఇట్లానే చేస్తుంటారు. అసలు అసలైన ఎంజాయ్మెంట్ ఏ వయసులో చేయాలి? ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఎవరినైనా మనం ఏంటో అలా టైం వేస్ట్ చేసుకుంటున్నాం, చదువుకోవచ్చు కదా, లేదంటే ఏదైనా అన్నాం అనుకో, సేమ్ ఆన్సర్ వస్తుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయమంటారు అని. అయితే అది జనాల థింకింగ్ ఏంటంటే, బేసికలీ ఈ పాయింట్ ఎవరి దగ్గర నుంచి ఎక్కువ వస్తుంది అంటే టీనేజర్స్, లేదా ఇమ్మీడియట్ గా టీనేజ్ క్రాస్ అయిన వాళ్ళు. టీన్ అనగానే మనకేంటి, 12 తర్వాత 13 స్టార్ట్ అయ్యి 19 తో ఎండ్ అవుతుంది. సో సమ్వేర్ అరౌండ్ 21-22 అంతవరకు అనుకుందాం రఫ్ గా, ఈ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. ఒక 10 ఇయర్స్ పీరియడ్ ఈ మైండ్ సెట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఒక్కసారిగా వాళ్ళకి ఎప్పుడు కూడా టీనేజ్ లో ఎంటర్ అవ్వగానే మనుషులకి ఈ సో కాల్డ్ యూత్ ఎవరైతే ఉన్నారో, టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి వరల్డ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించేస్తుంది. ఒక్కసారిగా ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్ కానీ, ఒక్కసారిగా ఏంటంటే తన హీరోయిజం కానీ, ఇప్పుడు ఎలా మనకి బైక్ రేసింగ్ లో చేస్తుంటారు రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ లో, అదే ఏజ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. ఎందుకు అంటే ఒక్కసారిగా వాళ్ళు దే ఫీల్ దే ఆర్ హీరోస్. గర్ల్స్ అయితే దే ఫీల్ దే ఆర్ హీరోయిన్స్. వాళ్ళకి బ్యూటీ కాన్షియస్నెస్ కానీ అన్ని ఆ ఏజ్ లో విపరీతం అయిపోతాయి. సో వాళ్ళు సడన్ గా ఏంటంటే ఒక్కసారి ఎప్పుడైతే వరల్డ్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో, దే ఫీల్ దట్ దే ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ నౌ. సో ఇప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ముసలోని యాక్ట్ చేస్తానా, ముసల్దాన్ని యాక్ట్ చేస్తానా, ఇదే ఎంజాయ్ చేయాలి. ఇది ఒక టెండెన్సీ ఈ టీనేజర్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వాస్తవంగా నువ్వు అడిగే క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, అసలు ఇది ఎంజాయ్మెంట్ ఏజ్ కాదు. 13-30 రఫ్ గా 13-30 అనమాట. ఈ అంటే 13-19 వరకు సో కాల్ టీనేజే కాకుండా ఇంకా అడిషనల్ గా ఒక 10 ఇయర్స్ రఫ్ గా, అంటే 13-30 చేసుకుంటే మనకి ఎంత అవుతుంది, ఒక 17 ఇయర్స్ స్పాన్ అవుతుంది. ఈ 17 ఇయర్స్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోరో, ఈ 17 ఇయర్స్ ఎవరైతే లైఫ్ ఇస్ ఫర్ ఎంజాయ్మెంట్ అనుకుంటారో, ఆ తర్వాత ఇంక లైఫ్ ఉండదు వాళ్ళకి. 99% ఆఫ్ ద పీపుల్ ను చూడు, ఎవరైతే టీనేజ్ ఇస్ ద ఏజ్ ఫర్ ఎంజాయ్మెంట్ అనుకుని గాలికి తిరుగుతారో, వాళ్ళకి ఎవరికి ఆఫ్టర్ 30 దే నాట్ హ్యావ్ లైఫ్. ఎక్కడో రేర్ కేసెస్, ఇప్పుడు ఒక అంబానీ ఫ్యామిలీలో పుట్టినట్టుగా పుట్టి విపరీతమైన డబ్బు ఉండే ఏమో తప్ప, అదర్వైజ్ అసలు లైఫ్ ఉండదు, ఏ విధంగానే లైఫ్ ఉండదు వాళ్ళకి. సో అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 13-30 ఈజ్ నాట్ ది ఏజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, ఇట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ప్యాషన్, అచీవ్మెంట్, లైఫ్ లో ఏదో ఒక విధంగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, నువ్వు దేంట్లో ఎస్టాబ్లిష్ అవ్వగలవు, నీ వర్త్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి తెలుసుకుని ఆ మార్గంలో నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. 13-30 ఒక 17 ఇయర్స్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే, ఆఫ్టర్ 30 నీ లైఫ్ స్పాన్ నువ్వు 70-80 ఎన్నేళ్ళైనా బతుకో, ఫుల్ ఎంజాయ్మెంటే. అంటే 30 తర్వాత ఏం ఎంజాయ్ చేస్తాము అంటే, 30 ముందు ఏం ఎంజాయ్ చేస్తున్నావు అదే ఎంజాయ్ చేయ కావాలంటే, బట్ అలా చెయ్యరు. యాక్చువల్గా 30 వరకు పొందిగ్గా పెరిగిన వాడు 30 తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయడు. ఇప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ ఇస్ నాట్ ఎంజాయ్మెంట్, అలాగే స్మోకింగ్, 30 తర్వాత నువ్వు అలవాటు చేసినా రాదు. అండ్ స్మోకింగ్ ఇస్ గుడ్ అని ఎవరు చెప్పలేదు, దాన్ని మనం ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాం, అది ఎంజాయ్మెంట్ కాదు. అంటే ఏంటంటే, నలుగురు ఫ్రెండ్స్ ఏదైతే చెప్తారో అది మనం కరెక్ట్ అనుకుంటాం, వాళ్ళు ఏంటి వీళ్ళు జడగొట్టాలి అన్న యాటిట్యూడ్లో ఉంటారు, చాలా మంది ఉంటారు అట్లా. సో యాక్చువల్ ఎంజాయ్మెంట్ ఏజ్ ఏది అని అడిగితే, ఇట్ ఈస్ ఆఫ్టర్ 30 ఓన్లీ. ఎందుకు అంటే, ఎంజాయ్మెంట్ చేయాలన్నా, ఇప్పుడు సిగరెట్ తాగాలన్నా కూడా నీకు నాన్న డబ్బులతోనే తాగాలి, నువ్వు నాన్న ఇవ్వకపోతే నీకు గతలేదు. అసలు ఆ బైక్ కొనాలన్నా నాన్న ఇవ్వాలి, ఆ బైక్లో పెట్రోల్ కూడా మళ్ళీ డబ్బులు నాన్న ఇవ్వాలి. సో వాళ్ళు ఎవరు ఇవ్వకపోతే నువ్వు రోడ్డు మీద ఉంటావు. కానీ అదే 30 ఇయర్స్ నువ్వు కనుక హ్యాపీగా సిన్సియర్గా వర్క్ చేస్తే, ఆఫ్టర్ 30 ఫుల్ హ్యాపీగా ఉంటావు, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. 30 ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేశాక ఫెయిల్యూర్ అనేది ఎవరికి ఉండదు, ఏదో ఒక ఫీల్డ్లో సెట్ అవుతావు, యూ విల్ హ్యావ్ ఇన్కమ్. నువ్వు కావాల్సిన బైక్ కొనుక్కో, కావాల్సిన కార్ కొనుక్కో, ఇల్లు కట్టుకో, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకో, లేదా పెళ్లి చేసుకో, ఎవ్రీథింగ్, నీ వైఫ్ని బాగా చూసుకోగలుగుతావు, నీ గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకోగలుగుతావు, వాట్ ఎవర్ ద థింగ్ ఇస్, అదేంటి అనేది నీ కాన్సెప్ట్. బట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఆఫ్టర్ 30 ఓన్లీ ఇఫ్ యూ వర్క్ హార్డ్ బిట్వీన్ 13-30, లేదంటే మాత్రం కుదరదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆశ్రమ ధర్మాలను ఒకప్పుడు చెప్పేవాళ్ళు, అదొక డిఫరెంట్ టాపిక్ యాక్చువల్గా, కానీ ఆశ్రమ ధర్మాల్లో చెప్పేవాళ్ళు. దాని ప్రకారం అందుకే బాల్యావస్థ అని, ఆ తర్వాత పూర్తిగా బ్రహ్మచారి ఆశ్రమం అని ఇవన్నీ చేశాక అప్పుడు మ్యారేజబుల్ ఏజ్ వచ్చేది. సో అదంతా ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఆఫ్టర్ 25, అంటే ఇవన్నీ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ అండి.
అంతవరకు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇంకా లైఫ్ అంతా ముందుకు స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ మనం క్రూషియల్ పీరియడ్ వేస్ట్ చేసుకుంటే ఇంకా తర్వాత లైఫ్ ఉండదు. ఇది అందరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మాకు మనకు ఒక సామెత ఉంది, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని. ఆ సామెత యూజ్ చేసుకొని కాలేజ్ డేస్ కదా, కాలేజ్ డేస్ నేను ఎంజాయ్ చేస్తా. అప్పుడు ఒకటి ఆలోచించమ్మ, నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అంటే టీనేజ్ లో ఏ ముచ్చట జరగాలి? వాస్తవం కాలేజ్ డేస్ లో ఏ ముచ్చట జరగాలి? కాలేజ్కి ఎందుకు వెళ్తాం? కాలేజ్ ఈజ్ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం ఫామ్ ఫిల్ చేసి జాయిన్ అవుతున్నాం ఒక కోర్స్ లో. ఏమని ఫామ్ ఫిల్ చేస్తున్నాము? ఓ బైపీసీ అంటున్నాం, ఎంపీసీ అంటున్నాం, బీటెక్ అంటున్నాం, లేదంటే ఇంకొకటి అంటున్నాం. అంటే కోర్స్ కి సంబంధించిన ఫామ్ ఫిల్ చేసి కాలేజ్కి వెళ్తున్నాం తప్ప ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలా, ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ కావాలి ఏం కాదు కదా మనం. అంటే మనం అక్కడికి వెళ్తున్న పర్పస్ అది కాదు అసలు. మరి నువ్వు పర్పస్ డీవియేట్ అవుతున్నావు కదా. పర్పస్ డీవియేట్ అవుతున్నప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అంటే కాలేజ్ వయసులో జరగాల్సిన ముచ్చట చదువు. కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి కదా, అది వదిలేసి నువ్వే రాంగ్ రాంగ్ ట్రాక్ వెళ్తున్నావు. అది ముచ్చట ఎలా అయింది? ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తున్నాం సినిమా చూడటానికి. అప్పుడు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు నువ్వు టెక్స్ట్ బుక్లు నోట్బుక్లు పట్టుకు వెళ్ళవు. సినిమా హాల్కి ఎందుకు వెళ్తావు? ఎంజాయ్ చేయడానికి, సినిమా చూడడానికి. సినిమాని నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు. మరి నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు? క్లాస్లో నీకు ఏం చెప్తున్నారు? సినిమా పాటలు పాడిపించడం లేదు కదా, దే టీచింగ్ యూ లెసన్స్. మరి నువ్వు అక్కడ లెసన్సే కదా రిసీవ్ చేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి సినిమా హాల్కి వెళ్ళి ఎలా అయితే నువ్వు సినిమాలో ఉండే కంటెంట్ని రిసీవ్ చేసుకుంటున్నావు, కాలేజ్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో ఉండే కంటెంట్ అండ్ ఎడ్యుకేషన్. సో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటే అర్థము పెళ్లి వయసు రాకుండా పెళ్లి గురించి ఆలోచించద్దు. అలానే ఇప్పుడు నేను ఎలా చెప్పాను, డ్రైవింగ్ క్రేజ్, ర్యాష్ డ్రైవింగ్ అంటే ర్యాష్ డ్రైవింగే కనుక కావాలి అనుకుంటే నువ్వు నిజంగా రేసింగ్ చేసుకో. వెళ్ళు, యు గో అండ్ గెట్ ఇన్ టు సమ్ అడ్వెంచర్ స్పోర్ట్. అప్పుడు తెలుస్తుంది ఒకసారి పళ్ళు ఉడిపోయేలా పడిపోయాడు అనుకో. ఇప్పుడు రేసింగ్ చేసేవాడు తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిస్క్ ఏమైనా ఉంటే తనే పడిపోతాడు, తనకే తగ్గుతుంది. కానీ రోడ్డు మీద ఇలా గాలికి తిరిగేవాళ్ళు ఎన్నో ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేస్తారు. నువ్వు ఎవరినో యాక్సిడెంట్ చేస్తావు, ఆ పర్సన్ మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది. తప్పు కదా అది. అది ఏ ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. నిజంగా నీకు అంత ఇంట్రెస్ట్ అయితే వెళ్ళిపో. నువ్వు అడ్వెంచర్ స్పోర్ట్స్లోకి వెళ్ళేవారు కదా, అంతే. అవి కావాలి రోడ్డు మీద నువ్వు చూపిస్తున్నావు ఏ పని ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, అది అన్నమాట. ఇప్పుడు మీరు ఎలా చెప్పారు కదా ఆఫ్టర్ 30 అనేది ఎంజాయ్మెంట్ ఏజ్ అని చెప్పేసి. ఇప్పుడు 22-23 వరకు కాలేజ్ డేస్ అనుకోండి, ఆ తర్వాత కొంతమంది జాబ్ చేసుకుంటారు, జాబ్ చేస్తూ ఇన్కమ్ సంపాదిస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు కొంచెం స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఎంజాయ్మెంట్ ఉండాలి. అలాంటి ఎంజాయ్మెంట్ కూడా 22 ఏజ్ లో ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడు అంటే లాజికల్లీ స్పీకింగ్ హీ విల్ నాట్ బి పెయిడ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్. లాజిక్ అది. ఎందుకు అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అనేది ఎవరు పడితే వాళ్ళే చేస్తున్నారు. సో ఆబ్వియస్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ అవ్వాలంటే 26 దాటిపోతుంది. బట్ వాళ్ళు 22కి అలా వెళ్తున్నారు అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పర్మిట్ చేయక సిచ్యువేషన్స్ బాగాలేవు. సిచ్యువేషన్స్ బాగాలేని మనిషి ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. అప్పుడు తను చేయాల్సింది ఏంటి, నేను పీజీ చదవలేకపోతున్నాను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల అన్నప్పుడు డిగ్రీ తర్వాత జాబ్ చేసుకుంటా, నువ్వు పీజీ అప్లై చేసుకుని ఇమీడియట్గా చదువు. ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు, ఈ మధ్య ఆ సబ్జెక్ట్ మైండ్లో ఉంది ఇంకా పోలే. సో ఇప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైమల్టేనియస్గా చేస్తే ఫాస్ట్గా అవుతుందా? నువ్వు 30 ఇయర్స్ తర్వాత అప్లై చేసి 20 ఇయర్స్ అప్పుడు నేను ఈ ఫార్ములా చదివాను అదేంటో గుర్తు రావట్లేదు అంటే బెటర్. సో ఒక స్ట్రెచ్ వెళ్ళిపోవాలి. సో ఎక్కడైనా సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరికి ఉన్నది వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఒకేలా ఉంటుంది. కానీ అప్పుడు మనం అది రియలైజ్ అవ్వాలి, నేను ఇక్కడితో ఆగిపోయాను అది ఆపకూడదు, కంప్లీట్ చేసేసుకో. ఆ ఎనర్జెటిక్గా ఉన్నావు కదా, ఎనర్జెటిక్గా ఉన్నప్పుడే నువ్వు ఎక్కువ నేర్చుకోగలుగుతావు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్కళ్ళు కూడా 30 అనేది టార్గెట్ పెట్టుకోవాలి. జాబ్ చేస్తూ చదువుకున్నా పెట్టుకోవాలి, డైరెక్ట్గా పేరెంట్స్ చదివిస్తున్నా పెట్టుకోవాలి. పేరెంట్స్ చదివిస్తే ఇంకా అడ్వాంటేజ్, ఇంకొంచెం ఇంకా ఎక్కువ స్కోర్ చేసుకుంటావు నువ్వు. వాట్ ఎవర్ ఏంటంటే 31 కాంప్రమైజ్ అవ్వకూడదు రఫ్గా. 30 అంటే మేబీ 25 ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్, చెప్పలేము అది. కానీ ఏంటంటే ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ కాంపిటీషన్ బేస్ చేసుకుంటే 25K ఎక్సలెంట్ పే ప్యాకేజ్తో రావాలి అంటే నువ్వు ఎక్కడో ఏ ఐఐటి నుంచో ఫ్రెషర్గా బయటికి రావాలి టాపర్గా. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి.